ఆంకాలజిస్ట్ శ్రీవారి హాస్పిటల్ ఆత్మకూరు. మనము ఎవరినన్నా మీ కిడ్స్కి వ్యాక్సిన్స్ అన్నీ వేయించారా అంటే వేయించాము అని చెప్తారు. అదే క్వశ్చన్ మీ ఇంట్లో పెద్దవాళ్ళకి వ్యాక్సిన్స్ వేయించారా అంటే వ్యాక్సిన్స్ ఉంటాయా డాక్టర్ అని అడుగుతున్నారు. అవును, వ్యాక్సిన్స్ ఉంటాయి. వ్యాక్సిన్స్ 60-65 ఇయర్స్ దాటిన వాళ్ళకి వ్యాక్సిన్స్ కొన్ని వేయించుకోవాలి. ఎవరెవరికి ఏవి వ్యాక్సిన్స్ వేయించుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. సో దీర్ఘకాలిక రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే నిమ్ము, ఆయాసము, పిల్లి కూతలు, COPD, బ్రాంకిక్టాసిస్, ఇంటెస్టిన్ లంగ్ డిసీజ్, ఇంకా పదే పదే న్యూమోనియాస్ రావటము, ఇట్లా దీర్ఘకాలిక రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్తో బాధపడే వాళ్ళకి. తర్వాత ఎవరికైతే షుగర్ ఉంటుందో, షుగర్ అనేది చాలా కామన్గా ఈ మధ్య చాలామందికి ఉంటుంది. సో ఎవరికైతే షుగర్ ఉంటుందో, ఇంకా ఎవరైతే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరైతే గుండె సంబంధిత, ఇంకా కొంతమందికి కీళ్ళవాతం, వీటికి స్టిరాయిడ్స్ వీటి మీద ఉంటారు వాళ్ళు, ఇంకా అవయవ మార్పిడి చేయించుకున్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరికీ వ్యాక్సిన్స్ అవసరం. 60-65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వ్యాక్సిన్స్ తీసుకోవటం మంచిది. ఏ వ్యాక్సిన్స్ తీసుకోవాలంటే న్యూమోకోకల్ వ్యాక్సిన్. ఇది పదే పదే న్యూమోనియాస్ రాకుండా ఉంటుంది. ఇది ఒక వ్యాక్సిన్ తీసుకుంటే 2-5 సంవత్సరాల వరకు మనకి వ్యాక్సిన్ శక్తి ఉంటుందన్నమాట. అది మీరు తీసుకునే స్ట్రెయిన్ బట్టి ఉంటుంది. PCV-13, PPSC-23 అని కొన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి న్యూమోకోకల్ వ్యాక్సిన్, దాన్ని బట్టి ఉంటుంది. ఇంకోటి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్. ఇది ప్రతి సంవత్సరం ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. ముఖ్యంగా అక్టోబర్ నెలలో తీసుకుంటే మంచిది. ఎందుకంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు మనకి ఫ్లూ సీజన్. ఫ్లూ అంటే ఇన్ఫ్లుయెన్జా అన్నమాట. దీనివల్ల పదే పదే న్యూమోనియాస్, ఆక్సిజన్ తగ్గిపోవటము, దగ్గు రావటం ఇవన్నీ జరుగుతాయి. సో న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలి. ఇంకా కోవిడ్ వ్యాక్సిన్ ఈ మధ్య అందరు తీసుకుంటున్నారు. ఈ మూడు వ్యాక్సిన్సే కాకుండా COPD ఉన్న వాళ్ళలో న్యూమోకోకల్, కోవిడ్, ఇన్ఫ్లుయెన్జా వీటితో పాటు DPT వ్యాక్సిన్, హెర్పిస్ జోస్టర్ వ్యాక్సిన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.